Smoking causes cancer. Smoking kills. Drinking alcohol is injurious to health. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. ఈయన ఒక రైతు 20 రోజుల కిందట ఒక ఫైనల్ సర్కిల్ దగ్గర 20,000 రూపాయలు తీసుకున్న వ్యక్తి. ఆయన రైతన్న కష్టం చూడండి. ఇతని పేరు సాయి. ఈయన ఫైనల్ చెప్పిన వ్యక్తి. ఇతని పేరు యోగేంద్ర రెడ్డి. ఆ గ్రామంలో సర్పంచ్. ఈయన వారిద్దరి మధ్య న్యాయం సమకూర్చిన వ్యక్తి. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు నీరు చూడనైన చూడరెవ్వరు ఏం నడుసయ్యా అట్లా దిగులుగా కూర్చున్నావు ఏం చేసేదినైనా తోటలో బీడు పెట్టుకొని వాన లేక బావిలో నీరు లేక ఏం చేసేది అర్థం కాలేదునైనా ఏం నర్సయ్యా మొన్న 20,000 డబ్బులు తీసుకున్నావు ఎట్టిస్తావు నర్సయ్యా ఏం చేసేదినైనా నా పరిస్థితి చూస్తాండవు కదా అవునయ్యా నర్సయ్యా నిజమే నీ కష్టం నేను చూస్తున్నా నా కష్టం ఎవరు చూస్తారు 3 రోజులైందయ్యా ఇంటి ముఖం కూడా చూడలేదయ్యా సరేగా నర్సయ్యా ఎప్పుడిస్తావు ఇప్పుడైతే నా వల్ల కాదయ్యా ఈ ఏట నా చేతే కాదయ్యా చూ నర్సయ్యా నువ్వు ఏం చేసుకుంటావో తెలియదు నాకు 3 రోజుల తర్వాత డబ్బులు కావాలి వస్తా ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు నర్సయ్యా ఇలాంటి సమయంలో అన్న అడుగుతనే బాగుంటుంది అన్న అడుగుదాం హలో అయ్యా మన 3 రోజుల కిందట ఫైనల్ సర్వే రివల్ డబ్బులు తీసుకున్నానయ్యా ఆయన వచ్చి ఇప్పుడు అడిగాడు లేదని చెప్తుంటే ఆయన మళ్ళీ ఏం జరుగుతుందని అంటున్నాడయ్యా చాలా భయంగా ఉంది అయ్యా సరే నర్సయ్యా తోట దగ్గర చూస్తుంది సరే అయ్యా రాయ్యా అట్లే కాండి అయ్యా
అయ్యా మొన్న 3 రోజుల కిందట ఫైనాన్స్ ఇప్పించుకుంటే 20,000 ఇప్పించుకుంటే ఆయన వచ్చి అడిగాడు అయ్యా ఇప్పుడు నాకు కావాలని ఆశ అని అడిగాడు. నేను అడిగితే ఇప్పుడు నేను నా చేతి కదయ్యా నాకు చాలా కష్టంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో అన్నాను. వినలేదయ్యా మళ్ళీ ఏం జరుగుతుందన్నాడయ్యా. ఇంకా నువ్వే నాకు దిక్కయ్యా. ఆ సరే వాని కట్ట దగ్గరకు రమ్మను. ఆ సరేలయ్యా. అప్పు కొట్టున్నాడు సయ్య అంటే ఎవరినైనా ఒప్పుకొస్తున్నావు ఏంటి నాయనా? ఎవరనుకుంటావు మా ఊరు సర్పంచ్? చూడున్నాడు సయ్య, మీ ఊరు సర్పంచ్ పిలుకొస్తావో తెలియదు, పెద్ద మనిషి పిలుకొస్తావో తెలియదు, నాకు మాత్రం డబ్బులు ఇప్పుడే కావాలి. ఏం చేసుకుంటావో తెలియదు సయ్య. ఇప్పటికే చాలా మర్యాద ఇచ్చిన ఫైనాన్సర్ గారు, అసలు నర్సయ్య నీకు ఎంత ఇవ్వాలి? 20,000. ఇదుంది నా దగ్గర ఉంచుకో. ఈరోజు ఉంటున్నామంటే ఆయనే కారణం, ఈరోజు తింటున్నామంటే ఆయనే కారణం, ఈరోజు భూమి మీద ఉన్నామంటే ఆయనే కారణం. అంతేగాని ఒక రైతును పట్టుకొని అలా ఇలా అంటే మర్యాద ఉండదు ఫైనాన్సర్ గారు. వస్తా అయ్య గారు. వస్తానయ్య గారు. ఆగునాడు సయ్యా. ఇదిగా నడుసయ్యా. ఏం నడుసయ్యా, మీ ఊరికి రమ్మయ్య సర్పంచ్ కాడుతున్నావు, మానం మర్యాద ఇస్తావు ఏంటి? చూడు నడుసయ్యా, 2 రోజుల తర్వాత మీరే డబ్బులు చెల్లించకపోతే. ఊరి ఉయ్యాలా నెల తల్ల
తల్లి ఒడిలో ఇయ్యాలా ఊగే ఊరూరి ఉయ్యాలా నేల తల్లి ఒడిలో ఇయ్యాలా కన్నీటి ధార కంట జార ఆనాడు లేని కన్నీళ్ళు నేడా దున్నిన సెమట సుక్కరాలగా నెత్తురంత నీరుగా పోసిన ఊపిరంత ఊటగా నోటి కాడ అందని మెతుకు అలసింద ఆకలి బ్రతుకు బాధనంత మోసిన గుండె సాబు తోటి సల్లంగా ఊగే ఊరూరి ఉయ్యాలా వేల తల్లి ఒడిలో ఇయ్యాలా కన్నీటి ధార కంట జార ఆనాడు లేని కన్నీళ్ళు నేడా కట్టేల పాడే కట్టే ఊరంత కన్నీరట్టే కడుపున కన్నది పూల పట్టే సాగులోని నాగలి అడిగే నన్ను నడిపే నాయ ఏడే పాలు తాగి పసికందు లాగే చూసి ఏసి నీ సాగు పాడే ఊగే ఊరూరి ఉయ్యాలా తల్లి ఒడిలో ఇయ్యాలా రైతు కష్టం ఈ పదం కేవలం సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ మనకు పరిచయం. కానీ వాళ్ళెవరో వాళ్ళ జీవితాలు ఏంటో మనకు తెలియదు, అవసరం కూడా లేదు కదా. డబ్బులిస్తే మన నోటిదాకా ముద్దొచ్చి పడుతుంది. అవే డబ్బులు మేమిస్తాం పండించండి అని రైతులందరూ పండించడం ఆపేస్తే ఆకలితో చచ్చిపోతాం మనం. సిటీ బ్రతుకులే కష్టం అనుకుని బ్రతుకుతున్నాం, వాళ్లలాగా ఒక్కరోజు కూడా కష్టపడలేం మనం. కుటుంబంలో ఒకరు చనిపోతే ఆ కుటుంబానికి శోకం, అదే ఒక రైతు చనిపోతే దేశానికే శోకం. ఊరు పొలం విత్తనం పండించడం ఇవే ప్రపంచం అనుకుని బ్రతికే రైతుకి ఏమివ్వగలం? అవసరమైనప్పుడు మన సహకారం తప్ప అప్పుడు ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు, ఇవ్వగలమా? బాగున్నావని అడగొద్దు బాబు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఇత్తనాలకి సగం పంటలు కూడా పండవు. ఆ సగానికి నీళ్లు పెట్టాలంటే చాలు, అవి మేం తాగలా గొట్లకు పోయాలో మాకు అర్థం కాదు. ఈ దేశంలో ప్రతివాడికి మూడు పూట్ల తిండి కావాలి బాబు, కానీ దాన్ని పండించే నాలాంటి రైతుని వాళ్ళు పట్టించుకోయే. మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమా.